కేసీఆర్ కాలు పెట్టిన తర్వాత కర్ణాటకలో కుమారస్వామి పార్టీ జేడీఎస్ కు గతం కంటే సగం సీట్లు పడిపోయాయని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కు ఇంకా 6 నెలల టైం ఉందని, ఆ తర్వాత బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతవడం ఖాయమని హెచ్చరించారు. కేసీఆర్ మాటల గారెడీలో పడి 2 సార్లు అధికారాన్ని కట్టబెట్టామని, కానీ ఏమాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వ అవినీతి, అహంకారం, చిత్తశుద్ధి తెలంగాణ ప్రజలకు అర్థమైందన్నారు. 90% పూర్తయిన ప్రాజెక్టులు గేట్లకు రంగేసి తామే పూర్తి చేశామని చెప్పడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ కుటుంబం కోసమే లక్షల ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టారని ఆరోపించారు. చట్టవిరుద్ధంగా సోమేష్ కుమార్ లాంటి వ్యక్తులకు దొడ్డిదారి సంతకాలు పెట్టే పదవులు ఇచ్చారని మండిపడ్డారు. ఇలాంటి రాష్ట్రం కోసమా అమరవీరులు ఆత్మ బలిదానం చేసుకున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ పోతారు చంద్రశేఖర్ రావు గారు. నిన్న కాక మొన్న మన స్టేట్ కి సంబంధించిన కేడర్ గౌడ కాదు సోమేష్ కుమార్ గారు ఎక్స్ సిఎస్, అది కూడా సుమారుగా 4 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు చట్టానికి వ్యతిరేకంగా ఇక్కడ సిఎస్ గా ఉన్నాడు. ఇటువంటి సొల్లు మాటలతో, మాయ మాటలతో ఎన్నికలు వచ్చినప్పుడు మంచి మంచి ఫోటోలు పేపర్లో ప్రింట్ పేజీలు యాడ్ రూపంలో వేసుకుని ప్రజలను మభ్యపెట్టి 2 సార్లు అధికారంలోకి వచ్చారు చంద్రశేఖర్ రావు గారు. మీ నిజాయితీ, మీ చిత్తశుద్ధి, మీ అహంకారం తెలంగాణ బిడ్డలు అంతా గమనించారు. పతనం స్టార్ట్ అయింది, పతనం స్టార్ట్ అయింది. ఈ పతనం ఎంత దూరం